కర్నూలు జిల్లాలో చివరి రోజు ఓదార్పు యాత్రలో భాగంగా షరీఫ్ నగర్ వీరయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. వీరయ్య మట్టి పనికి వెళ్లేవాడు. అతనికి భార్య, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ హెలికాప్టర్ కనిపించడం లేదని తెలిసిన దగ్గర నుంచి ఏమీ తినలేదు. 3వ తేదీన వైఎస్ ఇక లేరని తెలుసుకున్న వీరయ్య దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. గుండెపోటుతో మరణించాడు. వీరయ్య కుటుంబంతో జగన్ ఉన్నారు. ఆ దృశ్యాలను లైవ్ లో చూద్దాం. జగన్ వీరయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వీరయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు, అందుకు సంబంధించిన వివరాలు మీరు చెప్పండి. చంద్రశేఖర్, కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర పర్యటనలో భాగంగా ఇవాళ షరీఫ్ నగర్ ప్రాంతానికి చెందిన జంగం వీరయ్య కుటుంబాన్ని జననేత కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. మట్టి పని చేసుకుని కుటుంబాన్ని పోషించే వీరయ్య వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని. సెప్టెంబర్ 3, 2009 వైఎస్ మరణ వార్తను టీవీలో చూస్తూ మహానే ఒక్కసారిగా గుండెపోటుతో ఆయన మృతి చెందారు. వీరయ్యకి మొత్తం చూసుకున్నట్టే భార్య నీలమ్మతో పాటు ఐదుగురు ఆడపిల్లలు. ఈ ఐదుగురు ఆడపిల్లల్లో ఒక నాగమ్మ మరణించింది. ప్రస్తుతం నీలమేనే కుటుంబానికి ప్రస్తుతం ప్రత్యేకంగా ఉంది. జగన్ రాకతో వీరంతా కూడా కొన్నంత మనోధైర్యాన్ని ఇవ్వారు. జగన్ వారిని ఆప్యాయంగా పలకరించి వారితో పరామర్శించి తమకున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో, కుటుంబం ఏ విధంగా సాగుతుందన్న పరామర్శించారు. వీరయ్య కుటుంబం కూడా జగన్ కి కష్ట నష్టాలు చెప్పుకున్నారు. అదేవిధంగా జగన్ మనవరాలు ఏవి ఎంత చదువుతుంది, ఇంకా ఉన్నత చదువులు చదివించాలి, పిల్లలు చదివించాలని చెప్పి ఒక భరోసాను వారికి ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా ఓదార్పేటలో భాగంగా జగన్ ఇవాళకి 33 కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా దాదాపు 200 విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో కూడా జగన్ కి జనాభా ఆదరణ కానీ ప్రజాభిమా ఆదరణ కానీ లభిస్తుంది. అడుగడుగున జన నీరాధనాలను జగన్ ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్ లో వీరయ్య 3వ కూతురు మల్లమ్మ ప్రస్తుతం జగన్ కి రాఖీ కడుతుంది. ఒక సొంత అన్న మా ఇంటికి వచ్చి మా కుటుంబాన్ని పరామర్శించి మా కష్ట నష్టాలు అరిగి తెలుసుకుంటున్నారని చెప్పి వాళ్ళ సంతోషాన్ని వెలిపించడం మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నాము. వీరయ్య మనవరాలు జగన్ కి రాఖీ కడుతూ వారికి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారికి కుటుంబాన్ని పెద్ద దిక్కు పోయిందన్న బాధ్యత వారికి కలిగింది. మొత్తం మీద ఈ కుటుంబానికి నేను అండగా ఉన్నానంటూ జగన్ వారికి భరోసా ఇచ్చారు. పిల్లలు మనవరాలు ఏ విధంగా ఎంత చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఇంకా ఉన్నత చదువులు చదవాలి, ఉద్యోగాలు సంపాదించి కుటుంబాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఒక భరోసాను జగన్ వారికి అందిస్తున్నారు. ప్రస్తుతం నీల భార్య నీలమ్మ తన యొక్క కష్టాలన్నీ కూడా చెప్పుకుంది. కుటుంబం తమ సొంత జిల్లా మహబూబ్ నగర్ గద్వాల ప్రాంతానికి చెందిన వాళ్ళమని, 35 ఏళ్ల కిందట కర్నూలు వచ్చి ఇక్కడ శ్రీనివాస ఏర్పాటు చేసుకుని వీరయ్య మట్టి పని రోజువారీ కూలి పని చేసుకుంటూ తమ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారని, వైఎస్ఆర్ అంటే వీరాభిమానని, ఆయన సంక్షేమ పథకాలు తమకు కొన్ని లభించడం తోటి తమ కుటుంబం కష్టాలు తీరాయని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. జగన్ వెంట కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గౌరవ్ వెంకటరెడ్డి కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీలు పుల్ల పద్మావతి, ఎస్పీ మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఆలగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కానీ జగన్ వెంట ఓదార్పులో పాల్గొంటున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో జగన్ పర్యటన అడుగడుగున జన నిరాజనాల మధ్య ముందుకు సాగుతుందని చెప్పారు చంద్రశేఖర్.